ఏమండి ఈరోజు బోధకులైన వాళ్ళు వచ్చి ఏం చేసేశారు? మొత్తం తలక్రిందులు చేసేశారండి. అంటే ఎవరికి తోచిన బోధ, బైబిల్లో ఎవరికి నచ్చిన భావన. ఒక ఆయన ఏమో తండ్రి కుమారుడు కాదంటాడు, ఒక ఆయన ఏమో తండ్రి కుమారుడు అంటాడు, ఒక ఆయన కుమారుడు దేవుడు అంటాడు, ఒక ఆయన దేవుడు కాదంటాడు. భిన్నాభిప్రాయాలు ఇవన్నీ, ఒకే బైబిల్ నుంచి భిన్నాభిప్రాయాలు. కనుక ఇలాంటి బోధనలు ప్రజల మధ్య ఉండటం వలన ఈ సందర్భాన్ని బట్టి యాకోబు 3:1 అన్నాడు, ఒరే మీలో అనేకులు బోధకులు కాకండ్రా, చెడిపేస్తున్నారు బోధని, ఆఖరికి వీధుల్లోకి వచ్చి కొట్టుకుంటున్నారు మీరంతా. బోధకులందరూ ఎలా తయారయ్యారు? నీ బోధ రైటా నా బోధ రైటా అని సోషల్ మీడియా వేదిక మీదకి వచ్చి ప్రజలందరూ చూస్తుండగా ఏమండి ఒకడొకడు ఒకరికి ఒకరు జుట్టు పట్టుకొని, అంటే జుట్టు పట్టుకొని అంటే దాని ఉద్దేశం అదే, యుద్ధం అంటే ఏంటి, గొడవ అంటే ఏంటి, అల్లరంటే ఏంటి, ఎలాగైతే రోడ్డు మీద ఇద్దరు వీధి రౌడీలు కొట్టుకుంటారో దెబ్బలాడుకుంటారో అలా ఈరోజు నా బోధ రైట్ అంటే నా బోధ రైట్ అని. కనుక ఇలాంటి బోధకులైన వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి మీరు అలాంటి బోధకులు కావద్దు, మీరు అలాంటి బోధకులు కాకండి. మరి ఎలాంటి బోధకులు కావాలి? ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి అవసరమైన వాక్కులను ప్రకటించండి. అది హెబ్రి పత్రిక 5:12 కాలమును బట్టి చూచితే మంచి బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. మీరు చాలా ఉత్తములైన బోధకులుగా మారాలి. నేర్చుకుంటున్నారు బైబిల్ని, అనేక సంవత్సరాలుగా చదువుతున్నారు. మరి చదువుతున్నప్పుడు బైబిల్లో మీకు విద్య రావాలి కదా, అనేక మందిని మీరు మార్చాలి కదా. ఎక్కడ మారుస్తున్నారు మీరంతా? ఒకడికొకడు పోటీ పడ్డానికే సరిపోతుంది. ఏమండి వీళ్ళ జీవితకాలం అంతా పోటీ, అమాయకులైన పిల్లలు అర్థం కాలేదండి బైబిల్ని. క్రీస్తును కాదన్నవాడి మీదకి దండెత్తండ్రా పిల్లలు అంటే ఏమండి వీళ్ళు ఎలా తయారయ్యారు? క్రీస్తును నమ్మిన నీ మీదకి దండెత్తానన్నారు. అప్పుడు నేను ఏమనుకుంటాను, చిన్నపిల్లడు వాడికి తెలియదు, తమ్ముడు తమ్ముడు అన్నయ్య మీద కాలు దూగుతున్నట్టు ఏమంటాడు అన్నయ్య, ఒరే ఊరుకోరా తమ్ముడు, నువ్వు తమ్ముడురా, వెళ్ళి పక్కెళ్ళి నీతో గొడవ వింటరా పో, ఏదో నాకేదో ఛాలెంజ్లు ఇస్తున్నాను ఏదో స్పందిస్తాననుకున్నారేమో. వాళ్ళని ప్రేమించి నేను ఎవరి కోసం స్పందించను, వాళ్ళ కోసం తప్పుడుగా మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నారని బాధతో నేను మాట్లాడతానని అంతే. వాళ్ళ మీద నాకేం ద్వేషం, నాకేం కోపం ఏమండి? అదే బయట వాళ్ళు అనుకోండి, అమ్మ దొరికిందిరా అవకాశం ఇప్పుడే అని వీడు కూడా సోషల్ మీడియాలో ముందుకు వచ్చి ఒక పెద్ద పోస్ట్ పెట్టేసి అవతలోడు ఫోటో ఇవతలోడు ఫోటో వీడి ఫోటో వేసేసుకొని దేనికి ఇదంతా? ఓ ప్రజల్లో నువ్వు గొప్పడు అయిపోవాలి, ఓ డబ్బులు వచ్చేయాలి, అబ్బో పేరు వచ్చేయాలి, అంటే దేవుడి దగ్గర ఘనత నీకు అక్కర్లేదన్నమాట. వీళ్ళు ఎవరి ఘనతను కోరుకున్నారు? ఈరోజు ప్రజలైన వాళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాతలను ఆశిస్తున్న వారందరూ కూడా ప్రజల మధ్య కీర్తిని ఆశిస్తున్న వాళ్ళు. నిజంగా దేవుని మనస్సును చూస్తే, దేవుడి అర్థమైతే ఒకే ఒక్క మాట కీర్తి పాత నిబంధనలో దేవుడు రాయించాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎక్కడన్నాడు? కీర్తనల గ్రంథం 133:1 కీర్తనల గ్రంథం చూడండి, అరా తండ్రి మనసులోని మాట అది. మీరంతా బ్రదర్స్ కదా, మనమంతా సహోదరులం. ఎలా? క్రీస్తు రక్తాన్ని బట్టి సహోదరులం, దేవుని యొక్క ఆత్మను పంచుకున్నందుకు, పరిశుద్ధాత్మను పంచుకున్నందుకు సహోదరులం, దేవుని గర్భాన పుట్టినందుకు మీరందరూ నా సహోదరులు. ఈ సహోదరులంతా ఎలా ఉండాలని దేవుడు క్రీస్తు పూర్వం కోరుకుంటున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఆహా ఎంత మనోహరం అని కిందకంటున్నాడు చూడండి. అది ఎలా ఉంటుందంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు అది నిజంగా ఆ సువాసన జారిపోతే ఆ పరిమళ తైలము లాంటిది. నాకు దేవుడు అంటున్నాడండి, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అది మంచి పరిమళాన్ని ఇచ్చే తైలం లాంటిదట. మరి సోషల్ మీడియాలోకి వచ్చేటి డి అంటే డి, సై అంటే సై, చూసుకుందామా కొట్టుకుందామా అరుచుకుందామా ఖర్చుకుందామా అనేసి అంటే ఏమనుకుంటాడు, ఒరే ఏంట్రా నా పిల్లలంతా మీరేంట్రా ఇలా కాట్లాడుకుంటున్నారట వీధి కుక్కల్లా, ఖర్చుకుంటున్నారేంట్రా మీరంతా, వద్దురా నాన్న వద్దురా, మీరంతా ఐకమత్యంతో ఉండాలిరా బిడ్డలారా. దేవుడు అంటున్నమాట, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం.
అది దేవునికి ఇష్టమైనది, నా మనస్సుకు నచ్చేది, అది మనోహరమైనది, అది ఒక మంచి సువాసన లాంటిది. దేవునికి యాజకత్వం చేసి అహరోను గడ్డమ మీద నుంచి కారంటున్నాడు, ఎందుకంటే అహరోనే మొదటి యాజకుడు కదా. అందుకు చెప్తున్నాడు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న అహరోను గడ్డమ మీదుగా కారిన పరిమళ సువాసన తైలం వంటిది కదా అంటుంటే, మరి మాటలేమని వీళ్ళకి అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదండి. ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి వీళ్ళకి? అంటే వీళ్ళకి కేవలం వాళ్ళ పేరు ప్రఖ్యాతుల మీద ఉన్న వాంఛ, కోరిక, ఇష్టం, పాపులారిటీ అంటారు దాన్ని, ఏం కావాలి, ప్రఖ్యాతి, ప్రసిద్ధి. యేసుప్రభు ఎంత స్వస్థతలు చేసి వారి ప్రసిద్ధి చేయకండిరా నాయన, పబ్లిసిటీ ఇవ్వకండిరా బాబు, మీకు ఒక దండవరా నాయన అని యేసుప్రభు చెప్తే చిన్న వాక్యం చెప్తాడండి, పబ్లిసిటీ కావాలి. సత్యాన్ని చెప్పడానికి నువ్వురా ప్రజల మధ్యకు, కానీ వైరల్గా ఎందుకు మారాలి అనుకుంటున్నావు? ప్రతి బోధకుడైన వాడు తన వ్యూస్ను పెంచుకోవడం కోసం, మీకు ఒకటే గుర్తించండి, డబ్బుల కోసం ఆశపడే వాళ్ళందరూ వాళ్ళ వీడియోస్ ఇలాగ ఓపెన్ చేయగానే ముందే యాడ్ వచ్చేస్తుందండి యూట్యూబ్లో, చూసుకోండి మీరు, ముందే చెప్పేస్తున్నాను. ఎవరిదైనా క్రైస్తవులైన, బయట వాళ్ళ సంగతి వదిలేయండి, క్రైస్తవులైన బోధకులు కావచ్చు, క్రైస్తవులైన స్పీకర్లు కావచ్చు, అది జాతీయ అంతర్జాతీయ ఏమండి గ్రామీయ రకరకాల బోధకులు ఉన్నారు కదండి, స్థాయి బోధకులు, ఈ బోధకులు అందరూ పెట్టే ఛానల్లో ఇలా మీరు వాళ్ళ ఛానల్ ఓపెన్ చేయని టక్ మన యాడ్ వచ్చింది అనుకోండి, అంటే ఏంటనమాట, వాడు ఏం ఆన్ చేశారు తెలుసా, ఏమండి, డబ్బులు ఆన్ చేశాడని అర్థం. అంటే వాడికి వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి, మానిటైజేషన్ అంటారు దాన్ని. యూట్యూబ్లో ఆప్షన్ ఉంటుంది మానిటైజేషన్, ఆన్ చేసి ఉంటే వాడికి ఒక్కొక్క వ్యూకి ఆడిచ్చే పావలో పరకో ఏమండి దమ్మిడియో కానియో బేడో ఎంతో కొంత, ఎంతో కొంత ఇస్తాడు వాడు దిక్కుమాలి సొమ్ము. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే అందరు చోటు ఛానల్లో మానిటైజేషన్ ఆన్ చేస్తారు. అందుకే అయ్యో ఇదేదో ఈ థంబ్నైల్ ఏదో 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 మొత్తం అంతా కూడా రేకెత్తించేటట్టుగా ఉంది, ఏదో కలవరాన్ని తీసుకొచ్చేటట్టు ఉంది, ఎందుకంటే పైన అలా రాస్తాడు వాడు ఓపెన్ చేయడానికి, పలానా వాడితో సై, పలానా వాడితో కుయ్ కై అంటుంటాడు వీడు అక్కడ. ఎందుకంటే వీళ్ళంతా మార్షల్ ఆర్ట్ ఏమండి యాక్టర్స్ వీళ్ళంతా, కనుక ఆ థంబ్నైల్ ఓపెన్ చేయగానే ముందు యాడ్ వచ్చేసి దాడి కనబడ్డు ముందు మనకి. ఏమండి మన ఛానల్ చూడండి, జైశాలి టీవీ చూడండి, గాడ్ 66 టీవీ చూడండి, మానిటైజేషన్ ఆన్ అవుతుంది మన టీవీలో ఓపెన్ చేయగానే, మన ఛానల్లో ఓపెన్ చేయగానే ఏమండి ఏమొస్తుంది తెలుసా, డైరెక్ట్ మంది వస్తుంది చూడండి. ఎందుకు మనకేంటి డబ్బులతో పనా, మరి వాళ్ళకేంటి డబ్బులు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, ప్రజల మధ్య గొప్పలు కావాలి. నువ్వేం సేవకుడు అయ్యా, అంటే నేను ప్రజలు చూడాలి అనుకుంటున్నా తప్ప దేవుడు చూడాలని ఆశ నీకు లేదు. మరి దేవుడు చూడాలి అని ఆశ నీకు ఉంటే ముందు 133 కీర్తనలు ఉన్న మాట నీకు కనబడుతుంది కదా నీ కళ్ళకి, నువ్వు బోధకుడివి కదా, నువ్వు బోధకుడు అయితే ఏం కనబడాలి నీకు, ఏంటి మాటలతో రెచ్చగొట్టుకోవడం అండి, ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకోవడమే, నువ్వెంత అంటే నువ్వెంత. అసలు దేవుడు నాలుగు కోసం ఏం చెప్పాడు, రే నాలుక మీద ఉన్నది మంటరా, అగ్నిరా బాబు అది తగలబెడతాదిరా నాయన, ఆ మంట ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా, నరకం నుంచి వస్తుందిరా, మీ మాటల జ్వాలలు, ఒక్కొక్కడైతే ఫాంట్ టైటిల్కే మంటలేస్తాడు వాడు, ఏదో టైటిల్ పెడతాడండి దిక్కుమాలి టైటిల్ పెట్టి దాని చుట్టూ మంటలేస్తారంటే ఆ మంట ఎక్కడిదనుకున్నారు, నరకము నుంచి వచ్చిన మంట. ప్రజలు గుండెలను మండించడానికి నువ్వు మండిస్తే నీ మాటలు మాట్లాడితే బాగుండు, యేసుప్రభు మాట్లాడినట్టు ఆయన మాట్లాడాడు ప్రజలు గుండెలు మండాయి, మరి నువ్వు మాట్లాడితే ప్రజల గుండెలు మండుతాయి దేనికి, తిట్టుకోవడానికి, పనికిరాని కామెంట్లు పెట్టుకోవడానికి, ఏమండి పబ్లిసిటీ కోసం, కీర్తి ప్రఖ్యాతుల కోసం, పేరు ప్రతిష్టల కోసం, డబ్బుల కోసం. లేరా అలాంటోళ్ళు, మెజారిటీ అలాంటి వాళ్ళు. అందుకరే మీరు అలాంటి బోధకులు కాకుండుడి, అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు, మీరు అలాంటి బోధకులు కాకుండుడి, డబ్బుల కోసం పనిచేసే బోధకులుగా ఉండకండి, ఊరకన ఎవరితో పడితే వాడితో గొడవలకు వెళ్ళకండి. ఏమండి మీ సహోదరులతో మీ గొడవలు ఎందుకు, ఐకమత్యంతో సహోదరుల ఐక్యత వర్ధిల్లాలి. 133 కీర్తన ఇంట్లో బంగారు వాక్యం రాసి పెట్టుకోండి రా నాయన,
మీ ఛానల్లో పెట్టుకుంటారా బాబా, మాట చూసినప్పుడల్లా చదివినప్పుడల్లా చే నా సహోదరుడితో విరోధం ఏంటండి, అయ్యో నా అన్నయ్యతో గొడవ ఏంటండి, నా తమ్ముడితో నాకు గొడవ ఏంటండి, ఏమిటి కుటుంబాల అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతుంటాయి కదండి సర్వసాధారణం. ఏదో అవుతున్నప్పుడు ఏదో మాట మాట అనుకుంటారు, తర్వాత ఏమవుతారు కలిసిపోతారు మళ్ళీ అన్నదమ్ములు. ఆ కలిసిపోవడం అనేది లోనకి రావాలి, లోనే కలిసిపోవాలి. వీధిలోకి వెళ్ళి కొట్టుకోవడం ఏంటి, లోపల కలుసుకోవడం ఏంటి? అప్పుడు బయట వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది, నువ్వు లోపల కౌగులించుకున్న విషయం ఆడకు తెలియదు అన్నదమ్ములు. మీరు వీధిలోకి వచ్చి ఏమండి బట్టలు చింపుకొని కొట్టుకుని ఆ ఫైటే తెలుసు. అలా ఈరోజు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారండి వీళ్ళంతా. అలాంటి బోధకులు మీరు కాకుండుడి. మన మాటలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అయితే అందరికీ నచ్చడానికి ఎవడి కోసం పాలిష్ బాధ చేయాలి చెప్పండి? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం. కనుక సహోదరుల మధ్య మీకు అల్లర్లొద్దు, గొడవలొద్దు. సహోదరుల మధ్య గొడవలొద్దు. క్రీస్తును కాదన్న వారి మీద మీరు ఏం చేయాలి? దేవుని వాక్యంతో అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించండి. అది దేవుని చిత్తం. మరి మూసుకున్నారా? ఏమండి ఎంతమంది నోర్లు మూయించారు చెప్పండి వీళ్ళు, ఎంతమంది నోర్లు మూయించారు? కొన్ని సంవత్సరాలుగా డిబేట్లు జరుగుతున్నాయండి. ఏమండి హిందువులతో డిబేట్, ఇస్లాం వాళ్ళతో డిబేట్. మొట్టమొదటి ఛాలెంజ్ అనేది 1999 ముందు ఎన్వి బ్రహ్మం అదండి ప్రారంభించాడు. జైశారిస్ సవాళ్ల పరంపర, రా ప్రజల మధ్య తేల్చేసుకుందా, నువ్వా నేనా, నిజమా అబద్ధమా, జడ్జిలు కూర్చుంటారు అక్కడ, రా నీ వాదనను వినిపించు, నా వాదనను వినిపిస్తాను, ఏది రేటు తేల్చుకుందాం, ప్రజాకోర్టు. అది దెబ్బలాట అంటే అది ఎవరితో? క్రైస్తవుడితో కాదు, ఎన్వి బ్రహ్మ వాడు ఒక నాస్తికుడు. ఏమండి రావుపూడి వెంకటాద్రి వాడొక నాస్తికుడు, హేతువాది. వేదవ్యాస్ ఆడొక దుర్మార్గుడు, మత ఛాందస్యవాది. ఏమండి అహ్మద్ దేదాద్ వాడొక మూర్ఖుడు, మత పిచ్చోడాడు. ఈ దుర్మార్గులు, ఈ నీచులు, వీళ్ళందరితో చేసిన యుద్ధం ఏంటో తెలుసా? నేను ఓడిపోతే బైబిల్ను వదిలేస్తా, నువ్వు ఓడిపోతే క్రీస్తుని నమ్ముకో. ఈ సవాళ్ళు ఎక్కడం జరిగాయా? అది నోరు మూయించే విధానం. కానీ ఎవడు రాలేదండి, అలాగా రాలేదు. ఇన్ని ప్రజాకోట్లు జరిగాయి, ఇన్ని సవాళ్ళు ప్రజల మధ్య మనం పెట్టాం, పబ్లిక్ మీటింగ్స్ పెట్టాం. వేదవ్యాస్ అక్కడ మీటింగ్ హైదరాబాద్లో పెట్టాం, వాడి దగ్గరే రాలేదు వాడు. విజయనగరంలో జరిగాయి, రావుపూడి వెంకటాద్రితో పోటీ, ఎన్వి బ్రహ్మంతో పోటీ, రాలేదు. ఏమండి చివరికి అహ్మద్ దేదాద్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్ అని చెప్పుకుని వాడితే రారా విజయవాడలో పోటీ, నువ్వు నేను తేల్చుకుందాం. మేము అందరూ ప్రత్యక్ష సాక్షులం కదా మీటింగ్కి. ఏమండి అది డిబేట్ అంటే? నిజంగా జరిగితే వాడిని ఓడించి ప్రజల మధ్య బాప్తీసంను తీసుకోవాలి, అది కండిషన్. ఆకర్షణలో రాలేదు, మీటింగ్లు ఆపేయాలనుకున్నాడు. ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించి, చేతకాని వాడు చేసే పని అదే కదా. కనుక నోరు ముయించడం అంటే ఒకసారి వాడితో టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడి వాడు ఓడిస్తే ప్రజల మధ్య తలెత్తుకొని తిరగడాడు. ఏ మొహం పెట్టుకొని వస్తారు ప్రజల మధ్య? ఎందుకంటే నువ్వు కాగితం రాసావు, సంతకం పెట్టావు, అగ్రిమెంట్ పెట్టావు, ఏ మొహం పెట్టుకుంటారు? బైబిల్ మళ్ళీ అంటున్నావు నువ్వు సిగ్గులేని వాడా? ఒకవేళ బైబిల్ నేను అంటే చట్టరీత్యమైన చర్యలు ఆమె తీసుకోండి, చాలా ఉంటాయి కండిషన్లు. అలా తప్పుగా బయటికి వెళ్ళి మాట్లాడితే తిరిగి లోపలేస్తారాన్ని. అలా అన్నిటికీ సమ్మతిస్తున్నట్లుగా వాడితో అగ్రిమెంట్ రాయిస్తాం. నేను అన్నాను, నేను కూడా సంతకం పెడతా, నేను తప్పుగా మాట్లాడితే నన్ను తీసుకొని లోపలయ్యండి అని. దేవుని పిల్లలారా, కనుక మూర్ఖుల నోరు ముయించాలి, ఇది విధానం. మరి ఈరోజు బోధకులైన వాళ్ళు చేస్తున్న పని ఏంటి చెప్పండి? దేవుని పిల్లలారా, అలాంటి బోధకులు మీరు కాకూడదు అనేనండి ఈ విషయం చెప్తున్నాడు. కనుక హెబ్రీ పత్రిక 5:12 వ్రాయబడినట్లుగా మంచి బోధకులు మీరు కావాలి. సమాజాన్ని మంచి మార్గంలో, సత్యవాక్యంలో, సత్య సంబంధమైన బోధలో నడిపించే వాళ్ళుగా మీరు ఉండాలి.